हाय फ्रेंड्स, नमस्ते, वेलकम बैक टू अवर चैनल। सो ई रोजु ఇవాల్టి వీడియోలో మనం జేఎల్ గార్డెన్స్ కి వచ్చాం అన్నమాట। ఇది వచ్చే సాకివీడ్ లో ఉంది। ఇది ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుందన్నమాట ఫ్రంట్ సైడ్। సో ఇది ఆకివీడ్ రోడ్ లోనే ఉంటుంది। సో మేమైతే ఆకివీడ్ పని మీద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం అన్నమాట। సో ఇక్కడ వైట్ కలెక్షన్ అయితే ఉందండి, చాలా కలెక్షన్। సో ఏమేమి ఉన్నాయో అలా మనం ఒక్కసారి రఫ్గా అయితే చూసేద్దాము। సో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇది। సో మేము ఆకివీడు పని మీద వెళ్ళామని చెప్పాం కదా, సో వచ్చేటప్పుడైతే ఇక్కడ ఆగాము, కానీ అప్పటికే 1:30 అయిపోవడంతో ఇంకా మేము లంచ్ చేయలేదు అని చెప్పేసి హడావిడి 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 అయిపోయింది। ఏమీ సరిగ్గా చూడలేదు, మీకు మాత్రం చూపించాలన్న ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేశానన్నమాట। కానీ మేమైతే అంత ఎక్స్ప్లోర్ చేయలేదు అని చెప్పచ్చు। ఇంకా టైం ఉంటే ఇంకా ఎక్కువ మొక్కలు కూడా తీసుకునేవాళ్ళం మేము। ఈసారి ఓన్లీ ఇండోర్ ప్లాంట్సే ఎక్కువ తీసుకున్నాము, సో బిల్ కూడా చాలా అయ్యింది అనిపించింది మాకు। అంటే ఇండోర్ ప్లాంట్స్ కదండి, ఆ మాత్రం రేట్స్ అయితే ఉంటాయి। కానీ ఇక్కడైతే చాలా కలెక్షన్ అంటే చాలా పెద్ద నర్సరీ కూడా ఇది। నేమ్ వచ్చేసి జేఎల్ గార్డెన్స్, గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు, మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది। సో ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండి, అంటే లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ కొలియస్లు, అంటే మనకి ఉంటాయి కదా నార్మల్గా క్రోటన్స్, అక్కడి నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద చెట్ల దాకా జీజీ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉంటాయండి। జీజీ ప్లాంట్ కానీ, రబ్బర్ ప్లాంట్ కానీ, ఫర్న్స్ కానీ, హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో। మనకి టాంగిల్ హార్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి। మనకు అక్కడికి వెళ్తే మనకి చాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అంత ఎక్కువ కలెక్షన్లో మనకి ఏం కావాలి అనేది కూడా మనం చూస్ చేసుకోలేము। చూసారు నర్సరీ ఎంత పెద్దదో, చాలా పెద్దదండి నర్సరీ అయితే। సో మీకు ఒకసారి అలా రఫ్గా అయితే చూపిస్తున్నాను, మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, మీరు కొనినా కొనకపోయినా వెళ్ళి విజిట్ చేయండి। సో వాళ్ళు ఇక్కడైతే కొంచెం సిట్అవుట్ లాగా ఇచ్చారనమాట, కానీ వర్షం కాబట్టి కూర్చోలేము, బట్ కానీ పక్కన చెరువు ఉంది। ఇక్కడ చూసారా హ్యాంగింగ్ బాస్కెట్లో మనకి చాలా వెరైటీస్ అండి, హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి। ఇక్కడ చూసారా మనకి కొంచెం వాక్వే లాగా చాలా బాగుంది। చూస్తూ చూస్తూనే చాలా టైం అయితే మేము అక్కడ గడిపేసామన్నమాట। సో ఈ లోపల, ఈ నెట్ లోపల ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, పార్ట్ 2 చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।